హాయ్, ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ 11th క్వశ్చన్ ఇన్ 7.1 ఎక్సర్సైజ్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ వై ఫర్ విచ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ P2-3 అండ్ Q10-Y ఈజ్ 10 యూనిట్స్. సిమిలర్ క్వశ్చన్, 10th 1 ఏమైతే ఉందో దానికి సిమిలర్ క్వశ్చన్ ఇది. కాకపోతే అక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎక్స్ ఉంది, ఇక్కడ సెకండ్ ప్లేస్లో వై ఇచ్చాడు, అంత తేడా. ప్రొసీజర్ ఈజ్ సేమ్, డిటో, ఏం తేడా లేదు. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఒక పాయింట్ పి అనుకుందాం, దిస్ ఈజ్ క్యూ, ఈ రెండిని జాయిన్ చేసాం. ఇక్కడ యూనిట్స్ 10 యూనిట్స్ టైం, వాటి మధ్య డిస్టెన్స్ 10 యూనిట్స్ టైం, మనం వాల్యూ కనుక్కోవాలి. సో రాద్దాం, గివెన్ ది 2 పాయింట్స్ ఆర్ P2-3 అండ్ Q10-Y అండ్ ఆల్సో గివెన్ డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ P అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్. సో ఇచ్చిన గివెన్ డేటా రాసాము, డిస్టెన్స్ ఫార్ములా వేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ X1 Y1 అండ్ X2 Y2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ X2-X1 హోల్ స్క్వేర్ Y2-Y1 హోల్ స్క్వేర్. సో బిట్వీన్ 2 పాయింట్స్ని ఇప్పటిదాకా చెప్పాము, ఇప్పుడు ఆ 2 పాయింట్స్ ఏంటో రాసాము, అంతే తేడా. ఇది కూడా రాస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో PQ వాల్యూ ఎంత? 10. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా, X2 అంటే X1 Y1, X2 Y2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? 2-3 10-Y ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. సో 10-2 హోల్ స్క్వేర్ Y -3 మీన్స్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో X2-X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2-Y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ. స్క్వేర్ ఉంది, రూట్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ చేయాలంటే మనం ఈ మాట రాయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అంటే రూట్ ఆఫ్ 10 నుంచి 2 కట్ చేస్తే 8² ప్లస్ Y -(-) ప్లస్ 3 హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ అన్నాం కాబట్టి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10² సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. 8² అంటే 64 ప్లస్ A + B హోల్ స్క్వేర్, A² ప్లస్ 2AB ప్లస్ B² ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ ఈ ఫార్ములా వాడతాం, ఏంటి? A + B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A² ప్లస్ 2AB ప్లస్ B². సో 64 ప్లస్ Y² ప్లస్ 2 3s are 6, 6Y ప్లస్ 9 - 100 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ఇందాక చేసినట్టే, ఇంత కూడా వేరియేషన్ లేదు. సో నెక్స్ట్ స్టెప్లో 64 9 యాడ్ చేస్తే 73, అంతే కదా, 73. సో ఫస్ట్ Y² ప్లస్ 6Y ప్లస్ 73 - 100 ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్,
y స్క్వేర్ ప్లస్ 6y 100లో 73 లెస్ చేస్తే మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ కట్టాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఈ నెంబర్ మల్టిప్లై చేయాలి. 1 × 27 అంటే 27. 1 × 27 ఈజ్ ఈక్వల్ టు 27. 27కి ఫ్యాక్టర్స్ 9 3s are 27. ఓకేనా? దీన్నే ఏదైనా ఒకటే, 9 3s are only 1 ఫ్యాక్టర్ ఈజ్ దేర్. సో ఇప్పుడు యాడ్ చేయాలా, సపరేషన్ చేయాలా? మైనస్ ఉంది, సపరేషన్ చేయాలి. చేస్తే ఎంత రావాలి? 6 రావాలి. 9లో 3 సపరేషన్ చేస్తే 6 వస్తుంది. కాబట్టి మనకి ఉపయోగపడే నెంబర్స్ 9 3. ఇప్పుడు సపరేషన్ అన్నారు కాబట్టి డిఫరెంట్ సైన్స్. ఇక్కడేమో ప్లస్ ఉంది, ఈ సైన్ బిగ్గర్ నెంబర్కి ఇవ్వండి, దీనికి డిఫరెంట్ సైన్ ఇవ్వండి, ఎందుకంటే సపరేషన్ చేయాలి కాబట్టి. సో ఆన్సరు ప్లస్ 6. సో నెక్స్ట్ స్టెప్లో వై స్క్వేర్ ప్లస్ 9y మైనస్ 3y మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సెపరేట్ చేసి రాసాం. సో ఇందులోంచి కామన్ y కామన్ తీస్తున్నాను, y ప్లస్ 9, ఇక్కడ మైనస్ 3 కామన్ తీస్తున్నాను, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేయటమే. y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్ చేస్తే అదే వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 × y 3y, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 × 9 27. సో నెక్స్ట్ స్టెప్లో వై ప్లస్ 9 × y − 3 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ వై ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7 ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ ఫోర్ వై వాల్యూ, లేదంటే వాల్యూ ఆఫ్ వై, వాల్యూ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9 ఆర్ 3. సో ఇది 11th క్వశ్చన్. కొంచెం బాగా అర్థం చేసుకోండి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటారు వీటిని, జాగ్రత్త ప్లాన్ చేయండి. సో 12th క్వశ్చన్, ఫైండ్ ది రేడియస్ ఆఫ్ సర్కిల్ హూ సెంటర్ ఈజ్ 3, 2 అండ్ పాసెస్ త్రో ది పాయింట్ −5, 6. వీ హ్యావ్ టు ఫైండ్ ది రేడియస్. రేడియస్ అంటే ఎక్కడ వస్తుంది? సర్కిల్లో వస్తుంది. ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చారు. ఇదేమో ఈ పాయింట్ గుండా పాస్ అవ్వాలట. ఏంటి ఏంటి పాస్ అయ్యేది సర్కిల్ అంటే, ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ 3, 2. ఇది సర్కిల్. ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ ఉంటుందట, అంటే −5, 6. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్కి ఇది జాయిన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారో మనకు తెలుసు, ఏమంటారు? రేడియస్ అంటారు. ఆల్రెడీ జామెట్రీలో మనం చెప్పుకున్నాం, లేదంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సర్కిల్ సెంటరు, సర్కిల్ మీద పాయింట్కి సెంటర్కి మధ్య ఉండే డిస్టెన్స్ని రేడియస్ అంటారు. మనం ఇప్పుడు ఆ రేడియస్ కనుక్కోవాలి. సెంటర్ పాయింట్ ఇచ్చారు, సర్కిల్ మీద పాయింట్ ఇచ్చారు, రేడియస్ కనుక్కోవాలి. ఈజీ, మామూలు ఇందాకటే. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది ఇది 1 మార్క్లో ఛాన్స్ ఉంది, 2 మార్క్స్ కూడా ఈ క్వశ్చన్కి వేస్టే. సో ఈ గివెన్ డేటా రాసుకుందాం. ఏంటి గివెన్ డేటా? సెంటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 3, 2. పాయింట్ ఆన్ సర్కిల్, సర్కిల్ మీద పాయింట్ అన్నమాట, ఎంతటది? −5, 6. సో రేడియస్ అంటే అర్థం ఏంటి? రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ పాయింట్ ఆన్ సర్కిల్. పాసింగ్ త్రో అంటే అర్థము ఆన్ ది సర్కిల్ మీద అని అర్థం. సో అప్పుడు పాయింట్ అయిపోతున్నాం.
So distance between two points rastunanu. Distance between two points or two points enti x1 y1 formula lo and x2 comma y2 is equal to root of x2 minus x1 whole square y2 minus y1 whole square. So దీనే రేడియస్ అనే పేరు కూడా అంటారని చెప్పాం కదా. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ టూ అంటే ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ సిక్స్ మైనస్ టూ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ సైన్స్ యాడ్ చేయాలి మైనస్ ఎయిట్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ స్క్వేర్ ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ విల్ బికమ్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ అంటే 64, 4 square ante 16. That is equal to root 6, 4, 10, 7, 8, 80. So root 80 vachindi. 16 5s are enta? Deeniki exact square root value ledu. Is equal to root 80. 80 ki exact square root value ledu. Kani 15 ఎయిటీని ఫ్యాక్టర్ చేద్దాం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాద్దాం ఫైవ్ ఫైవ్ వన్స్ ఫైవ్ సిక్స్ సిక్స్టీన్ ఫైవ్స్ ఆర్ ఎయిటీ సిక్స్టీన్ స్క్వేర్ రూట్ ఉందా లేదా ఉంది కాబట్టి ఎయిటీని మనం ఈ విధంగా రాసుకోవచ్చు సిక్స్టీన్ ఇంటూ ఫైవ్ సిక్స్టీన్ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ రూట్ ఫైవ్కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి అది అట్లాగే ఉంటుంది సో ఇది రేడియస్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యూనిట్స్ సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆన్సర్ వచ్చిందనమాట సో ఈ విధంగా మనం క్వశ్చన్ చేస్తాం ఇది డైరెక్ట్ క్వశ్చన్ చాలా ఈజీ కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ రాయండి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను నా లెవెల్ బెస్ట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్